నుంచి రాజకీయ బాబు చిరంజీవి గారు రావాలని చెప్పి శ్రీనివాస్ గారు కోరుతున్నారు. ఇది రైట్ టైం అని చెప్పి ఆయన బల్ల గుద్ది చెప్పే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ ఉన్నారు, పొలిటికల్ గా చాలా యాక్టివ్గా ఉన్నారు. 2024లో ఖచ్చితంగా తను ఏంటన్నది చూపిస్తారన్నది పెద్ద హోప్ క్రియేట్ అవుతుంది ఏపీలో. సో నీ ఒపీనియన్? దీని గురించి నా ఒపీనియన్ కంటే పవన్ కళ్యాణ్ గారే ఆయన ఒపీనియన్ని తెలియజేస్తూ అన్నయ్య గాడ్ ఫాదర్ గురించి ఆయన మాట్లాడుతూ ఆ సక్సెస్ కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి అనంతపురంలో ఇచ్చినటువంటి అద్భుతమైన స్పీచ్ కావచ్చు, దాని గురించి మాట్లాడుతూ ఆయన రాజకీయ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఆయన బహిరంగ వేదికపై మాట సినిమాలో మోడలేషన్ వేరేలాగా ఉంటుంది, వేదిక పైన భావోద్రేకంగా సింహ గర్జన చేస్తున్నప్పుడు వేరేలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది వాస్తవానికి నేను ఊట చెప్పదలుచుకున్నాను ఈరోజు గాడ్ ఫాదర్ సినిమా చూస్తున్నప్పుడు కావచ్చు, అన్నయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనంతపురంలో ఇచ్చినటువంటి ఆయన అద్భుతమైన స్పీచ్ కావచ్చు, నాకు నిజంగా నాకు అనిపిస్తుంది అన్నయ్యని ఆ తెల్లటి దుస్తుల్లో చూస్తున్నప్పుడు ఒక నిజమైన వంటి రాజకీయ నాయకుడు, ఒక మచ్చలేని రాజకీయ నాయకుడు, ఈరోజు ప్రశ్నించే రాజకీయ నాయకుడు కావాలనుకున్నప్పుడు అన్నయ్య నాకు ప్రత్యేకంగా వచ్చి నాకు సపోర్ట్ చేశారు. కానీ ఈరోజు రాజకీయంలో నాకు స్ఫూర్తి మా అన్నయ్య, ఆయనే నాకు గాడ్ ఫాదర్. ఆయన చూసి ఈరోజు ప్రజల పక్షంగా నేను పోరాటం చేస్తున్నానంటే నా గురువు, మై గాడ్ ఫాదర్, మై బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని ఈరోజు జనసేన తరపు నుంచి నేను చేస్తున్న పోరాటంలో నాకు ఏదైనా స్ఫూర్తి ఉందంటే అన్నయ్య ఆయన పడినటువంటి కష్టం, ఆయన ఎదిగిన విధానం నిజంగా నాకు సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమా చూస్తున్నప్పుడు నిజంగా అన్నయ్య నిజ జీవితంలో కూడా రాజకీయంలో ఉన్నతమైన స్థితిలో రావాలని పెద్దవారు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇదే సరైన సమయం కాబట్టి అన్నయ్య వస్తే నేనే కాదు నేను ఒక అభిమానిగా ముఖ్యంగా ఒక పార్టీ కార్యకర్తగా అన్నయ్య వెనకాల జెండా పట్టుకొని తిరిగి ప్రజల కోసం పోరాడతానని తెలియజేస్తూ జై హింద్. సో బ్రదర్స్ ఇద్దరు కలిసి ఛాన్స్ ఉందంటారు, కలిస్తే ఈ రకంగా ఉంటుంది.